హృదయంతో ఒక మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న మరో 3,95,000 మంది అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ఈరోజు మంచి జరిగిస్తూ వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల మేరకు వాళ్ళ చిరు వ్యాపారాలకు తోడుగా ఉంటూ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 3,95,000 మందికి ఎవరికైతే ఈరోజు మంచి చేస్తా ఉన్నామో వీరిలో 3,67,000 మంది రెన్యువల్స్, అంటే సకాలంలో మళ్ళీ వాళ్ళంతా కూడా లోన్లు తిరిగి కట్టేసి మళ్ళీ ఆ తర్వాత రెండో రౌండ్లో మళ్ళీ లోన్లు కూడా తీసుకుంటా ఉన్న పరిస్థితి. మళ్ళీ ఈ 3,67,000 మంది రెన్యువల్స్ కాక మరి కొత్తగా మరో 28,000 మందికి ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ స్కీమ్లోకి తీసుకొస్తూ ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. మొత్తం మీద ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు లబ్ధి పొందుతా ఉన్న ఈ 3,95,000 మందిని కూడా కలుపుకుంటే అక్షరాల ఈ చిరు వ్యాపారులు దాదాపుగా 15,31,000 మందికి 15,31,000 కుటుంబాలకు ఈరోజు ఒక గొప్ప మంచి కార్యక్రమం రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికోసం ఏ ఒక్కరి మీద కూడా ఆధారపడాల్సిన పని లేకుండా, వడ్డీలు చక్కెర వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా వారికి 10,000 రూపాయలకు వడ్డీ లేకుండా వాళ్ళ చేతుల్లో డబ్బులు ఈరోజు అవైలబుల్గా వాళ్ళకి ఈరోజు అందుబాటులోకి ఉండే విధంగా ఈరోజు రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. వీరంతా కూడా వారికి వారు ఉపాధి కల్పించుకోవడమే కాకుండా నిజంగా సొసైటీకి కూడా వీళ్ళు గొప్ప మేలు చేస్తా ఉన్నారు అని చెప్పి కూడా నిజంగా కూడా చెప్పచ్చు. ఎందుకనంటే ఇదంతా కూడా ఒక గొప్ప సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. ఎవరి మీదనూ ఆధారపడడం లేదు, వాళ్ళు వాళ్ళ కష్టం మీదనే ఆధారపడతా ఉన్నారు. వాళ్ళు వ్యాపారం చేసేదానికోసం వాళ్ళకు పెట్టుబడి కింద మనం 10,000 రూపాయలు మనం డబ్బు సహాయం చేస్తూ ఉన్నాం. వాళ్ళు మరొకరి దగ్గర నుంచి కొనుగోలు చేసి మన దగ్గరికి వచ్చి వీటిని అమ్మి తద్వారా వాళ్ళ జీవితాలు బతకడమే కాకుండా ఒక గొప్ప సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్ అనే ఒక వ్యవస్థకు గొప్ప మార్పును తీసుకొచ్చి నిలబెడతా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పచ్చు. ఈరోజు ఫుట్పాత్ల మీద అయితేనేమి, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఆహార పదార్థాలు కానీ ఇటువంటివన్నీ కూడా అమ్ముకుని జీవించేవారు కానివ్వండి, లేదా రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు అక్కడక్కడ కూడా నిర్వహించే వాళ్ళు కానివ్వండి, లేదా గంపలు బుట్టలతో వస్తువులు అమ్మేవారు కానివ్వండి, సైకిళ్ళు మోటార్ సైకిల్ ఆటోలపై వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేసుకునేవారు కానివ్వండి, వీరితో పాటు చేనేతలు కానీ, సాంప్రదాయ చేతి వృత్తులలో కళాకారులు కానీ, ఇత్తడి పని మీద బ్రతికేవారు కానీ, లేకపోతే బొబ్బిలి వీణ ఇటువంటివన్నీ కూడా తయారు చేసేవారు కానివ్వండి, లేకపోతే ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ తోలు బొమ్మలు, లేస్ వర్కర్స్ చేసుకునేవారు, ఇటువంటి వారందరికీ కూడా ఈరోజు ఈ 0 వడ్డీ అనే పథకంతో 10,000 రూపాయల మేరకు బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు ఎటువంటి గ్యారంటీలు ఇవ్వాల్సిన పని లేకుండానే రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా, రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాలుగా బ్యాంకర్స్ను కన్విన్స్ చేసి వాళ్ళందరికీ కూడా ఎటువంటి గ్యారంటీ లేకుండా
పదివేల రూపాయల సొమ్మును వాళ్ల చేతుల్లో వడ్డీ లేకుండా పెడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వమే వారికి సంబంధించిన వడ్డీని కూడా కట్టే ఒక బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ఈ డబ్బులన్నీ కూడా సమయానికే చెల్లిస్తే మళ్లీ బ్యాంకులు వారికి తిరిగి రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ స్కీమ్లో మనం ఎందుకు పెట్టాము ఈ స్కీమ్ అన్నది అందరికీ కూడా తెలిసిన విషయమైనప్పటికీ కూడా వీరంతా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి గమనించినట్లయితే నా సుదీర్ఘ పాదయాత్రలో కూడా వీళ్ళందరినీ కూడా వీళ్ళ పడ్డ బాధలు కష్టాలన్నీ కూడా నా కళ్ళతో నేను చూశా. ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇది రొటీన్ గా కనపడే విషయాలే. ఏదైనా వ్యాపారం ఏదైనా ఇటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు పెట్టుబడి అనేది ఎంత కష్టంగా మారుతా ఉన్న పరిస్థితి అనంటే 1000 రూపాయల డబ్బులు కావాలి అనంటే 100 రూపాయల మేరకు ముందే కట్టింగ్ చేసుకుని కేవలం 900 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి నెల అయ్యే లోపల మళ్లీ ఆ డబ్బులు తిరిగి ఎనికిచ్చేసేయాలి అని చెప్పి వ్యాపారం వీరితో ఈ చిరు వ్యాపారులతో చేసే అధ్వానమైన పరిస్థితిలో ఉన్న సొసైటీలో ఈరోజు మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ బాధలకు ఆ రోజు నేను చూసిన వాళ్ళ కష్టాలకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకురావాలి అనే తపన తాపత్రయంతో ఈ జగనన్న తోడు అన్న ఈ పథకం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ టయానికి వాళ్ళు కట్టే కార్యక్రమం చేయమని చెప్పి వాళ్ళను పురమాయిస్తూ వాళ్ళు కరెక్ట్గా టయానికి డబ్బులు వాళ్ళు కడితే మళ్లీ ఆ 10,000 రూపాయలు కూడా మళ్లీ రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులతో కూడా మాట్లాడుతూ వాళ్ళు కట్టిన వడ్డీని కూడా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి ప్రభుత్వమే వారికి మళ్లీ ఆ కట్టిన వడ్డీని తిరిగి చెల్లించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈ జగనన్న తోడు అన్న ఈ పథకం ద్వారా ఈరోజు రూపకల్పన చేశాం. వారి జీవితాలలో మార్పు తీసుకొని రావాలని, వారికి మంచి జరగాలని, వారికి తోడుగా ఉండాలని చెప్పి ఈ అడుగులు వేయడం జరిగింది.